1 Samuel chapter 9 and let us read verses 3 and 4. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి మన దాసులలో ఒకని తీసుకుని పోయి గార్ధబములను వెదుకుమని చెప్పెను అతడు పోయి ఎఫ్రాయిము మన్యములో తిరిగి షాలిషా దేశమున సంచరింపగా అవి కనబడలేదు తరువాత వారు షయలీము దేశమును దాటి సంచారము చేసిరి గాని మొత్తం తిరిగారు గాని అవి కనబడకయుండెను అక్కడ కూడా గార్ధబములు కనబడలేదు బెన్యామీనుల దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు. చూడండి ఈ మాటలు నాతో చదివారు మీరందరూ కూడా. 20వ వచనం కూడా చదవండి. అదే సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం కూడా చదువుతాం. మూడు దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధమములు గురించి నువ్వు విచారపడద్దు. అవి దొరికేశాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మూడు దినాల క్రిందట తప్పిపోయిన గార్ధబములు ఏమైనాయి? దొరికినాయి. గార్ధబము కొంచెం అఫీషియల్గా ఉంది ఆ పేరు. మన వాడుక భాషలో గాడిదలు తప్పిపోయాయి. పూర్వ దినాల్లో ఒక వ్యక్తి యొక్క సంపద దేని మీద లెక్కించేవారంటే వారికున్న పశు సంపద మీద, వారికున్న గొర్రెలు మేకలు ఎడ్లు లేకపోతే గాడిదలు ఇలాంటి వాటన్నిటి మీదనే వారి గొప్పతనాన్ని లెక్కిస్తుండేవారు. యోబు యొక్క గొప్పతనాన్ని గురించి కూడా బైబిల్ సెలవిస్తూ అతనుకున్న ఒంటెలను గురించి, అతనుకున్న గాడిదల గురించి, అతనుకున్న గొర్రెలు మేకల గురించి బైబిల్ సెలవిచ్చింది. అంటే పూర్వ దినాల్లో ఒక వ్యక్తి యొక్క సంపద అతనుకున్న పశు సంపద మీద లెక్కిస్తుండేవారు. ఇస్రాయేల్ దేశంలో బెన్యామీను అనే గోత్రానికి సంబంధించిన ఒక వ్యక్తి కీషు అతని పేరు. అతను కూడా భాగ్యవంతుడని బైబిల్ సెలవిచ్చింది. అతనికి కుమారుడు ఉన్నాడట. అతని పేరు అందరూ చెప్పండి, సౌలు. అతని పేరేంటి? సౌలు. సరే, ఒకరోజున కీషు గారి యొక్క గార్ధబొమ్మలు తప్పిపోయినాయట. మరి ఇంటి నుండి అవి అలా బయటకు వెళ్ళిపోయి ఎటు వెళ్ళిపోయినాయో తెలియదు. కానీ తీరా చూసుకునేసరికి ఇంట్లో గాడిదలు లేవు, గార్ధబొమ్మలు లేవు. వెంటనే ఆయన తన కొడుకును పిలిచాడు. సౌలును పిలిచి, బాబు నాయన గార్ధబొమ్మలు తప్పిపోయాయి, నువ్వు మన పనివాళ్ళు ఒకరిని తీసుకుని వెళ్ళి మీరిద్దరు గార్ధబొమ్మలు వెతికి అవి ఎక్కడ తీసుకొచ్చేసేయండి. ఎందుకంటే వాటిని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. అవి తిరిగి దొరకాలని ఆశిస్తున్నా, అవి తిరిగి నేను పొందుకోవాలని ఆశిస్తున్నానని తండ్రి తన యొక్క డిజైర్ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు సౌలులో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే, సౌలు మొదట్లోనే చెడిపోలేదు. రాను రాను దేవునికి అవిదేడు అయిపోడు. కానీ ప్రారంభం మాత్రం మంచిదే సౌలుది. సౌలు ఆ ప్రాంతంలో ఉన్న వారందరికన్నా సౌందర్యవంతుడని బైబిల్ సెలవిస్తూ ఉంది. అక్కడున్న ఇస్రాయేల్ అందరికన్నా అప్పటికి ఆ సమయానికి సౌలు బహు సౌందర్యం కలిగిన వాడని. అండ్ నో డౌట్ హీ వాజ్ ఎ యంగ్ మ్యాన్. అతడు ఒక యవనస్తుడై ఉన్నాడు. అంతమాత్రం కాకుండా ఒక భాగ్యవంతుని కొడుకు సౌలు. అంటే ఒక మల్టీ మిలినర్ కొడుకు అన్నమాట సౌలు. ఇలాంటోడికి తండ్రి పని చెప్పినప్పుడు ఈ రోజులో ఉన్న యవనస్తులు పనులు చేస్తారా? గాడిదలు తప్పిపోయిన ఆయన వెతుకుంటే ఈ సోకాల్డ్ యంగ్ పీపుల్ అందరూ ఏమంటారంటే, గాడిదలు వెతకడానికి నేను వెళ్ళాలా డాడీ? మన ఇంట్లో పనోళ్ళు ఉన్నారు కదా చాలామంది, వాళ్ళు పంపించు. నాకు చాలా పనులు ఉన్నాయి. ఏంటా పనులు అంటే, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడాలా, రీల్స్ చేయాలా, ఫేస్బుక్లో అప్డేట్లు పెట్టాలా, ఆ తర్వాత చాటింగ్లు, డేటింగ్లు, ఈటింగ్లు, మీటింగ్లు ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి నేను గాడిదలు వెతుక్కుంటూ వెళ్ళాలా? నా వల్ల కాదని ప్రస్తుత దినాల్లో యవనస్తులు ఆ స్థాయిలో ఉన్నవారు. ప్రాముఖ్యంగా ఒక ధనిక కుటుంబానికి చెందిన యవనస్తుల యొక్క కోరికలు ఉద్దేశాలు వేరుగా ఉన్నాయేమో, కానీ సౌలును ఇక్కడ మనస్ఫూర్తిగా మనం అభినందించాలా? తండ్రి వచ్చి, నాయన గాడిదలు తప్పిపోయిన వెతుకురా అనగానే ఒక పనివాణ్ణి తనకు కావలసిన ఆహార పదార్థాలను కూడా సిద్ధపరుచుకుని సౌలు తన తండ్రి యొక్క గార్ధబొమ్మలు వెతకడానికి బయలుదేరాడు. And the Bible clearly says, poyina gardhabamulu vetakadaniki 3 rojulu pramukhyam. Endukante vaaru samuyelni kalisinappudiki samuyel cheppadu 3 rojulu kitham tappipoyina gardhabamulu annadu. Kabatti bahusha vellu chaala kalame ante aa 3 rojullo maximum time utilize cheskune gardhabamulu vetakadaniki bayalu deraru.
బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే, మూడు ప్రాముఖ్యమైన స్థలాల్లో పోయిన వాటి కోసం వారు వెతికారట. అందులో మొట్టమొదటి ప్రాంతం పేరు షాలీషా దేశము. అందరూ చెప్పండి దాని పేరేంటి? షాలీషా దేశం. కానీ అక్కడ గార్ధ బొమ్మలు కనబడలేదు. అక్కడ నుంచి మరొక దేశం వచ్చారు, మరొక ప్రాంతం, మరొక రీజియన్కి వచ్చారు. దాని పేరు షయలీము. అందరూ చెప్పండి దాని పేరేంటి? షయలీము అనే ప్రాంతానికి వచ్చారు. అక్కడ కూడా దొరకలేదు. ఇంకొక అటెంప్ట్గా వారు అక్కడ నుంచి బెన్యామీను ప్రాంతానికి సంబంధించిన ఆ ప్రదేశాన్ని వెతికారు, బెన్యామీను దేశాన్ని వెతికారు. కానీ అక్కడ కూడా గార్ధ బొమ్మలు దొరకలేదు. ఈ మూడు ప్రాంతాల్లో గార్ధ బొమ్మల కోసం వెతికారు, దొరకలేదు. అక్కడ నుండి వారు సూపు అనే ప్రాంతానికి, ఇంగ్లీష్లో జూప్ అనే పదం ఉంది, అక్కడికి వచ్చిన తర్వాత దే హ్యావ్ డిసైడెడ్ టు గో టు మ్యాన్ ఆఫ్ గాడ్. దీర్ఘదర్శి ప్రవక్త అయిన సమూయేలు దగ్గరికి వెళ్ళాలని ఆ ఫోర్త్ అటెంప్ట్లో వారు నిర్ణయించుకున్నారు. వెంటనే సౌలు అన్నాడు, మరి సేవకుని దగ్గరికి ఒట్టి చేతులతో వెళ్ళలేం కదా అంటే, ఆ పనివాడు సౌలు గారితో వచ్చిన ఆ పనివాడు ఎంత మంచోడంటే, అయ్యా నువ్వేం కంగారు పడద్దు, నా దగ్గర ఒక పావు తులం వెండి ఉంది, దేవుని సేవకుని కలుసుకున్నప్పుడు అది ఇద్దాము, ఆయన దగ్గరికి వెళ్తే మన సమస్య పరిష్కారం దొరుకుతుందని చెప్పి వారు జాగ్రత్తగా ఆ ప్రాంతంలో ఒక ఊరికి వచ్చినప్పుడు అక్కడున్న స్త్రీలు సలహా చెప్పారు, సమూయేలు ఈరోజు ఇక్కడికి వస్తున్నాడు, ఆయనకు దీర్ఘదర్శి, ఉన్నత స్థలం ముందు బలి జరుగుతూ ఉంది, ఆయన మీకు దొరుకునప్పుడే వెతకండి, త్వరగా వెళ్ళండి, మీరు కలుసుకుంటారనగానే వీరు వెళ్ళి సమూయేలును కలుసుకోగానే సమూయేలు చెప్పాడు, తప్పిపోయిన గార్ధ బొమ్మల కోసం మీరు విచారణ చేయొద్దు, అవి ఆల్రెడీ ఏమైనాయి, తమ మార్గంలో తమ ఇంటికి వెళ్ళిపోయినాయి, అవి దొరికేశాయి, మీరు ఇంకా వాటి గురించి ఆలోచన చేయొద్దని సమూయేలు వారు వేటి కోసం అయితే వెతుకుతున్నారో అవి కరెక్ట్ దారిలోనే ఇంటికి వచ్చాయని ఒక చక్కని సందేశం ఇక్కడ ఇచ్చాడు. ఇది మనం ఆ 9వ అధ్యాయంలో మనం చదువుకున్న విషయాలే. నేను కొత్తగా ఏం చెప్పలే దానిలో, అక్కడ ఏదైతే ఉందో అది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి, దీనిలో మనం నేర్చుకునే ఆధ్యాత్మిక పాఠాలు ఏంటంటే, బైబిల్ గ్రంథం ఒక చరిత్రకు ఆధారమైంది అయినప్పటికీ కూడా దానిలో ఒక్కొక్క మాట, ఒక్కొక్క కాంటెక్స్ట్ మనం చదువుతుంటే, ఒక్కొక్క ప్యాసేజ్లో మనం నేర్చుకోవాల్సిన చాలా శ్రేష్టమైన విషయాలు అక్కడ ఉన్నాయి. చూడండి, కీషు యొక్క గార్ధ బొమ్మలు తప్పిపోయాయి, అతని సంపద పోయింది, అతనికి సంబంధించినవి దొరకట్లేదు, అవి తప్పిపోయినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఈరోజు మన జీవితాల్లో కూడా, బహుశా దేవుని మందిరంలో కూర్చున్న మన జీవితాల్లో కూడా కీషు ఏ విధంగా గార్ధ బొమ్మలు పోగొట్టేసుకున్నాడో మనం కూడా బహుశా కొన్నింటిని పోగొట్టేసుకుని దేవుని సన్నిధిలో కూర్చున్నామేమో, వాటిని వెతుకుతూ దేవుని సన్నిధికి వచ్చామేమో. కొంతమంది బహుశా అయ్యా ఒకప్పుడు ఆరోగ్యం చాలా బాగుండేదండి, ఇప్పుడు ప్రతి పరిస్థితుల్లో కూడా ఒక భయంకరమైన బలహీనత నేను అనుభవిస్తూ ఉన్నాను, ఇంతకుముందు ఉన్నంత యాక్టివ్నెస్ నా బాడీలో లేదండి, చాలా ఇబ్బంది పడుతున్నాను, చాలా ప్రయాసపడుతున్నాను, వెస్లీ గారు నా కోసం ప్రార్థించేయండి, ఐ వాంట్ టు గెట్ బ్యాక్ మై హీలింగ్, నా స్వస్థత మరలా నాకు కావాలి అని కొంతమంది బహుశా స్వస్థత కోసం ఎదుగుతున్న వారు ఇక్కడ కూర్చుని ఉండొచ్చు. కొంతమంది అయ్యా నేను చేసిన చెడు పనులను బట్టి, నేను తీసుకున్న బ్యాడ్ డెసిషన్స్ని బట్టి నా జీవితంలో పరువు పోయింది, పేరు పోయింది, కనబడిన వాళ్ళందరూ నన్ను తిడతానే ఉన్నారు, నా చుట్టుపక్కల నా ఇరుగు పొరుగు వారందరూ కూడా నాకు గౌరవాన్ని ఇవ్వట్లేదు, ఎందుకోసమంటే నా మూర్ఖత్వాన్ని బట్టి, నా దుష్టత్వాన్ని బట్టి, నా జీవితంలో నేను తీసుకున్న కొన్ని చెడు నిర్ణయాలు బట్టి నాకు రెప్యుటేషన్ పోయింది, నా పరువు పోయింది, గౌరవం పోయింది, ఐ వుడ్ లైక్ టు గెట్ ఇట్ బ్యాక్, నేను మరలా గౌరవాన్ని తిరిగి పొందుకోవాలనుకుంటున్నాను. ఒక మంచి సాక్ష్యాన్ని పోగొట్టేసుకున్నానండి వెస్లీ గారు, మరలా మంచి సాక్ష్యాన్ని పొందుకోవడం ఎలా? లేదా ఆర్థిక సంబంధంగా నేను ఒకప్పుడు బాగుండేవాడిని, కానీ నేను తీసుకున్న కొన్ని అనాలోచితమైన నిర్ణయాలను బట్టి ఈ రోజున ఏ రోజు గడవడానికి ఆ రోజు ఇబ్బంది అయిపోతుందండి. ప్రతి చిన్నదానికి కూడా ఎవరో ఒకరు వైపు చూడాల్సిన పరిస్థితి. ఆర్థికంగా నేను చాలా దిగజారిపోయాను, నేను మరలా ఆర్థిక పరిపుష్టిని పొందడం ఎలా? ఒకప్పుడు నాలో చాలా చక్కగా ప్రేమ ఉండేది, ఎవరిని ద్వేషించకుండా ప్రేమించేదాన్ని, ప్రేమించేవాడిని, కానీ ఈ రోజున ఎవరిని చూసినా ఒకలాంటి హేట్రెడ్నెస్ నాలోనికి వచ్చేసింది, ద్వేషం. ఒకప్పుడు అసూయ లేకుండా బ్రతికేవాడిని, కానీ ఈరోజు ఎవరిని చూసినా నాకంటే మంచి స్థానంలో ఉన్నవారిని చూస్తే నాకు ఆ రోజున భోంచేయాలని అనిపించట్లేదు, నిద్ర పట్టడం లేదు, వాళ్ళు బాగుపడిపోతున్నారనే ఆ బాధ ఎక్కువైపోయిందండి. నేను మరలా నా పూర్వస్థితిని పొందుకోవాలని కోరుతున్నాను, అసూయ లేని ఆ మధురమైన జీవితం నాకు కావాలి. ఒకప్పుడు దేవునితో నేను చాలా చక్కగా సహవాసం చేసేదాన్ని, గంటలు గంటలు ప్రార్థన అన్నా కూడా చాలా ఆసక్తిగా ఉండేదాన్ని, కానీ ఈరోజు నాకు 5 నిమిషాలు ప్రార్థన చేసేసరికి ఏదో ఒకలాంటి బోర్ ఫీల్ అయిపోతున్నాను.
ఒక 5 నిమిషాల వాక్యం చదివేసరికి నీకన్నీ తెలుసు కదా ఇంకేం చదువుతావనే అపవాది ప్రేరణకు లోబడిపోయి బైబిల్ చదవలేకపోతున్నా, దేవుని మందిరానికి రాలేకపోతున్నాను, ఏదో ప్రయాసతో వస్తున్నట్టు ఇక్కడ కూర్చుంటున్నాను కానీ ఆసక్తితోనే రాలేకపోతున్నాను, ఉత్సాహం నాలో లేదు. ఐ లాస్ సంథింగ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఏదో పోగొట్టేసుకున్నానండి, ఈరోజు నాకు మరలా అది కావాలా? ఐ నీడ్ టు గెట్ ఇట్ బ్యాక్. అది ఏదైనా కావచ్చు, ఇట్ మే బి సబ్జెక్టివ్, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అయి ఉండొచ్చు అవసరం. కీషు యొక్క గార్ధమములు పోయాయట, అతనుకున్న సంపద పోయింది. ఈరోజు నీకు పోయింది ఏంటో తెలుసా? నువ్వు ఏ విషయంలో తప్పిపోయావో తెలుసా? ఏ విషయంలో రెస్టోర్ చేయబడాలని ఆశిస్తున్నావో నీకు అవగాహన ఉందా? మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.